మంది వాళ్ళని ఆయన భుజాలకు ఎత్తుకోవటం, కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి అనేక హామీలు ఇవ్వటం, కార్పొరేషన్ సంబంధించినటువంటి హామీలు ఇవ్వటం, వాటిని కూడా అమలు చేయలేక కార్పొల నుంచి వ్యతిరేకత వచ్చింది, బీసీల నుంచి వ్యతిరేకతనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అందుకనే కాపులు బీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి 2019లో. అదేవిధంగా ఎస్సీలో కూడా ఒక మాదిక సామాజిక వర్గం, చంద్రబాబు నాయుడు 1999లో ఆయన గెలిచినప్పుడు దగ్గర నుంచి కూడా మొదటిసారి ఆయన పార్టీ బాధ్యతలను తీసుకున్న తర్వాత 99లో ఆయన నేతృత్వంలో గెలిచారు. అప్పుడు ఎస్సీల్లో సంప్రదాయంగా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఉండే ఒక మాదిక సామాజిక వర్గం, అంటే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనకు ముందు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో మాదిగలు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2019 వచ్చేసరికి అలా ఎస్సీలు మొత్తం కూడా మాదిగలతో సహా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంప గుత్తగా మద్దతు ఇచ్చారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి తన బలం ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి సామాజిక వర్గాలు బీసీలు, అదేవిధంగా ఎస్సీలో ఉండేటువంటి కొన్ని సామాజిక వర్గాలు, మైనారిటీలకు సంబంధించినటువంటి ముస్లింలు, వీళ్ళందరినీ దూరం చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికి రానున్నటువంటి పరిస్థితిలో ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే తెలుగుదేశం పార్టీ ఉంటుంది లేదా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు గారు రానున్నటువంటి 40 ఏళ్లకి మేము తెలుగుదేశం పార్టీని జాతికి పునరంకితం చేస్తామని అన్నారు. 2024లో అసలు గెలిస్తే తెలుగుదేశం పార్టీ ఉనికిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గెలవకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి ఈ రోజున అవసాన దశ ఆయన ఒక ఎన్నికలను అయితే ఆయన లీడ్ చేయగలుగుతాడు, ఆ తర్వాత లీడ్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి అలాంటి సవాళ్లను ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. సవాళ్ళనే అవకాశాలుగా తీసుకొని మలుచుకొని విజయాలను సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నాకున్నాయని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని 2024లో చావో రేవో అనేటువంటి విధంగా, విజయమే అనివార్యమైనటువంటి విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో గెలుపు దిశగా నడిపిస్తారా లేదనేటువంటిది ఈ రోజున అనుమానాస్పదంగానే ఉంది. ఈ రోజుకైతే ఎందుకోసమంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి బలహీన పడినటువంటి పరిస్థితి కనపడుతుంది తెలుగుదేశం పార్టీ. అదే విధంగా కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారి స్థానం సమయమైనటువంటి కుప్పంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూసి అసలు మళ్ళీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తారా లేదా అక్కడి నుంచి ఆయన మారాలా అనేటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆయన వారసుడుగా చెప్పుకునేటువంటి లోకేష్ కూడా మంగళగిరిలో ఓడిపోయినటువంటి పరిస్థితి, అసలు మంగళగిరిలో మళ్ళీ గెలుస్తాడో లేదనేటువంటి అనుమానాలు. అంటే నాయకత్వం అనే ఈ రోజున గెలుపోటములు అనేటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఒక సంక్షోభం అనేటువంటి దిశగా ఈ రోజున పయనిస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ అధిగమించగలదా లేదనేటువంటిది ఈ